శ్వేత రెడ్డి, ఇక్కడ ఆంధ్రలో చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. చాలా మంది ఆడవాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. అక్కడ ప్రభుత్వాల గురించి కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ గురించి కానీ, రేషను పెన్షను వాళ్ళకి నిత్యావసరాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి. ఇందులో శైలజ గారు, తన మ్యారేజ్ బ్యూరో, తను నాకు కాల్ చేసి ఇట్లా ఇట్లా ఉందండి పరిస్థితి, మీతో మాట్లాడాలి, కనీసం భారతీయ జనతా పార్టీ అయినా మమ్మల్ని పట్టించుకుంటుందేమో అనే నమ్మకంతో ఫోన్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు. ఇప్పుడు శైలజ గారు నాతో పాటు ఉన్నారు, ఆవిడ మాట్లాడతారు. శైలజ గారు చెప్పండి, ఏంటి సమస్య అక్కడ? కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎట్లుంది మీకు? మీకు రేషన్ కానీ లేకపోతే పింఛన్ కానీ ఇవన్నీ ప్రభుత్వాలు అందిస్తున్నాయా? రేషన్ వస్తుంది కానమ్మా, పెన్షన్లు రావట్లేదురా. మా ముసలాయనకి నాకు పెన్షన్లు లేవు. పెన్షన్ కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి, కానీ పెన్షన్ రావట్లేదు. ప్లస్ అంటే మీ వచ్చి నాకు పింఛన్ మీ డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లోకే వేస్తాం అంటున్నారు కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరి అకౌంట్స్ లో వాళ్ళు పెన్షన్ వేసేస్తా ఉంటున్నారు కదా. పెన్షన్ వేస్తా అంటున్నారా? పెన్షన్ ఇవ్వట్లేదు. మేము పెన్షన్ కోసం కాళ్ళు అరిగేలా తిరిగితే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఆఫీసులకు వెళ్ళండి అంటున్నారు తప్ప, మాకు పెన్షన్ కోసం ఎటువంటి ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకేమీ తెలియటం లేదు. మేము ఎక్కువ చదువుకోలేదు కదరమ్మా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము ఇలా అందరు చుట్టూ తిరుగుతున్నాంరా. తిరుగుతుంటే మాకెవ్వరు కూడా మంచి సలహా చెప్పట్లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కలిసి ఓట్లు నిలబెట్టి ఆ ఇది మాకు చేస్తాడని చెప్పి మేము నిలబెట్టాం, కానీ పెన్షన్ కోసం తిరుగుతుంటే ఇక్కడికి వెళ్ళండమ్మా అక్కడికి వెళ్ళండమ్మా అంటున్నారు, కానీ మాకు ఏమీ ఎవ్వరు కూడా మంచి సలహా కూడా చెప్పట్లేదమ్మా. మేము చాలా చాలా బాధపడుతున్నాం తల్లి. పెన్షన్ లేదు, మా ఇద్దరు ముసలాళ్ళకి మాకు పెన్షన్ లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంత ఇంట్లో ఐదుగురు ఉంటామా, చిన్న చిన్న పిల్లలతోటి. మాకు ఏదన్నా అనారోగ్యం వచ్చినా రూపాయి ఖర్చు పెట్టుకోవడానికి మాకు స్తోమత సరిపోవట్లేదు. రాబడి ఏముంది? ఒక రేషన్ తప్ప, బియ్యం తప్ప మాకు రాబడి ఏమీ లేదు. ఎటువంటి రాబడి లేదు బిడ్డ. ఉద్యోగం సద్యోగం లేదు. వాడు వెళ్తే వెళ్ళినట్టు, లేత లేదు. అది కూలి పనికి వెళ్తాడు, ఉంటే ఉన్నట్టు, లేత లేనట్టు. ఆ బిడ్డ పిల్లల్ని కూడా మేమే అలాగ తెచ్చుకుని పెంచుకోవాల్సి వస్తుంది. ఒకన్నా పెన్షన్ వస్తే మేము కొంచెం బతుకు తరిగి ముందుకు వెళ్తాం, ఏదైనా మాకు ఆదాయం ఉంటే. మ్యారేజ్ బ్యూరో చేస్తున్నాం కానీ అందులో ఏమీ మాకు ఆదాయం ఏమీ కనిపించట్లేదు. అది మా పరిస్థితి తల్లి. ఓకే, నిత్యావసరాలు ఇంటి దగ్గరికే పంపిస్తున్నారు ఈ వ్యాన్స్ లో అని చెప్పేసి చెప్తున్నారు కదా, ప్రభుత్వ వ్యక్తులు చెప్తున్నారు కదా. నిత్యావసరాలు ఏమీ రావట్లేదు అమ్మ. కూరగాయలు ఒకటి పంపిస్తున్నారా? ఏదో వంకాయలు బెండకాయలు పంపిస్తున్నారు తప్ప సరుకులు ఏమీ రావట్లేదు. నూనె లేక బెండకాయలు, నూనె లేకుండా వంటలు తింటాం. రేషన్ లో మీరు ఏమేమి తెచ్చుకుంటున్నారు? రేషన్ బియ్యము కందిపప్పు ఇస్తున్నారమ్మా. బియ్యము కందిపప్పే ఇస్తున్నారు. ఒక మనీ మొన్న 1000 రూపాయలు ఇచ్చారు. ఇంటిల్లి పది నలుగురు బతకాలి, 1000 రూపాయలతో మాకు ఎటు సరిపోవటం లేదు. రేషన్ బయట ఒకళ్ళకి ఉంటుంది. పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? బయట మీరున్న ఊరేంటి? మీ శైలజ గారు, మీ ఊరి పేరేంటి? మా ఊరి పేరు ధవళేశ్వరం. మా రాజమండ్రి పక్కన ధవళేశ్వరం బ్యారేజ్, కాటన్ బ్యారేజ్. కాటన్ ఓకే, దొరకండి. అక్కడ లాక్డౌన్ ఎట్లుంది? అక్కడ అక్కడ ఎవరికైనా కరోనా వచ్చిందా? పాజిటివ్ కేసెస్ ఉన్నాయా? రాలేదు ధవళేశ్వరంలో అయితే, ఎవరికి రాలేదు ధవళేశ్వరం. ఏ జోన్ లో మామూలుగా ఉంది? రెడ్ జోన్ లో ఉందా, గ్రీన్ జోన్ లో ఉందా, ఆరెంజ్ జోన్ లో ఉందా? గ్రీన్ జోన్ లో ఉంది, గ్రీన్ జోన్ ఓకే, లోనే ఉంది. ఏం లేదు, ఎవరికి లేదు. బయట ఎట్లా రాజమండ్రి ఉంది? పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? ఎందుకంటే చాలా చోట్ల కొడుతున్నారని చెప్తున్నారు కదా. చాలా మంది అంటే బయటకు వచ్చిన వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళు మారినట్లే కదా, కొంతమంది కుర్రాళ్ళు ఆకతాయితనంగా తిరుగుతున్నారు. కానీ మేము ఎవరం ఆడవాళ్ళం బయటకు వెళ్ళట్లేదు. వాళ్ళు చెప్పినట్టే మూతి గుడ్డలు కట్టుకుని ఇంట్లోనే ఉంటున్నాము అమ్మ. కానీ ఇక్కడ చాలా బందోబస్తు, పోలీసులు చాలా జాగ్రత్తగా పహరా కాస్తున్నారు. మంచి ధవళేశ్వరంలో మాత్రం చక్కగా చూస్తున్నారు. మీతో పాటు మీ చుట్టుపక్కల ఆడవాళ్ళు ఏం సమస్యలు చెప్తున్నారు? మా చుట్టుపక్కల ఆడవాళ్ళు ఒకటే చెప్తున్నారమ్మా, ఒక పెన్షన్ లేవు, కొంతమందికి ఆదాయం లేదు, సంపాదన లేదు. చాలా చాలా బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ ఒక్క సరుకులు పంపించట్లేదమ్మా. ఏమో పంపిస్తున్నారు పంపిస్తున్నారు అంటారు, కానీ మాకైతే ఏమీ రాలేదు. ఇప్పటికి వచ్చి ఒక సరుకు కానీ ఒక కిరాణా సామాను కానీ ఏమీ రావట్లేదు. ఒక రూపాయి కానీ రావట్లేదు. చాలా బాధ. నా దగ్గర చెప్పుకుని వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ దగ్గర చెప్పుకుని నేను ఏడుస్తున్నాను. ఈ ఉపాధి హామీ పథకాలకి పర్మిషన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మోదీ గారు కూడా కొన్ని సడలింపులతో కూడిన లాక్డౌనే పెట్టారు. ఈ అగ్రికల్చర్ కానీ, ఫార్మింగ్ కి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి పనిముట్లు తెచ్చుకోవచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, పనికి ఆహార పథకం ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. ఇక్కడ మీ పిల్లలు ఎవరైనా పనికి వెళ్ళడం ఇట్లా చేసుకోవడం లేదా?
ఆహా వెళ్ళనివ్వట్లేదు కదా, బయటకు వెళ్ళనివ్వట్లేదు. బయటకు వెళ్ళి పోనీ కూలినాలు చేసుకుని మమ్మల్ని వదలండి, మేము ఉపాధి చేసుకుంటామంటే బయటకు కదలనివ్వట్లేదు పోలీసులు. అలాగని వాళ్ళు ఇవ్వట్లేదు మాకు. పైగా మాకు డోక్రా గ్రూపులు లేవమ్మా, ఓన్లీ మ్యారేజ్ బ్యూరో చేసుకోవడంలోనే మాకేమీ లేవు. డోక్రా గ్రూప్ వాళ్ళకి పథకం పెట్టారు కానీ అదే స్వేలు ఇచ్చారు, మాకు లేవు అవి. పెన్షన్ లేదు, ఒక డోక్రా గ్రూపులు లేవు. అలా 25 మంది ఉన్నాము. అక్కడ ఎమ్మెల్యే మీ ఏరియాకి రావడం లేదా? రావట్లేదండి ఎమ్మెల్యే, ఇప్పటికి వచ్చి రాలేదు. ప్రెసిడెంట్ నెంబర్లు కూడా ఎవరూ రావట్లేదు. రాలేదు ఇప్పటికి వచ్చి. కూరగాయలు ఇస్తున్నారమ్మా, ఇంకేమి మాకు కిరాణా సామాన్ కానీ ఏమి ఇవ్వట్ల. ఎక్కడో భోజనాలు పెడతారు, రాలేదు. ఆశా వర్కర్స్ వస్తున్నారా మీ ఇంటి దగ్గరికి? అంటే మున్సిపాలిటీ వాళ్ళ ఆశా వర్కర్స్ ఇప్పుడు వీళ్ళు కరోనా ఉందా లేదా లేకపోతే మీకు ఏమైనా దగ్గు జలుబు జ్వరం లక్షణాలు ఉన్నాయని చెప్పేసి రాలేదు ఇప్పుడు. నర్సులు నర్సులు రాలే కానీ ఆశా వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ మన డాటా తీసుకోవడానికి వస్తారు కదా, ఒకవేళ అట్లాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కో పోలీస్ కో ఇన్ఫార్మ్ చేసి ఐసోలేషన్ వార్డ్స్ కి తీసుకెళ్తారు. వాళ్ళు ఇప్పుడు జ్వరాలు వచ్చినా ఏం చేస్తా కూడా. అనారోగ్యం లేదులేండి, ఎవరికి అనారోగ్యం లేదు, ఎవరు రాలేదు ప్రస్తుతానికి అయితే. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి నా విన్నపం ఏంటంటే, మాలాంటి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 15 మంది ఉన్నారమ్మా, మేము ఏదైనా ఉపాధి కోసం ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి మాకు కొంత అమౌంట్ ఇప్పిస్తే, చిన్న బిజినెస్ కానీ ఏదైనా, మేము బయటకు వెళ్ళి సంపాదించే ఓపిక మా దగ్గర లేదు. ఇంట్లో కూర్చుని ఏదో ఒక మాకు వ్యాపారం తెలుసు, ఒక కుట్లు కుట్టుకుంటాము, ఒక మిషన్ ఇప్పించి కొంత డబ్బు ఇప్పిస్తే బట్టలు కుట్టుకుని మేము ఏదో మా జీవనోపాధి గడుపుకుంటామని ఉందమ్మా. కొంచెం మోడీ గారి ద్వారా ఆయనకు విన్నపించేది విన్నపం ఏంటంటే, మాకు కొంత ఉపాధి కలిగించాలి, కొంచెం అమౌంట్ కొంచెం డబ్బు ఇప్పిస్తే మేము ఏదో అది బతుకు తెరువు కోసం మా బిడ్డలు పోషించుకుని చేసుకుందామని అడగడానికి మేము మీకు షీటీఎం ద్వారా, మాకు బీజేపీ నాయకురాలు మీ ద్వారా మీకు తెలియపరచాలని మీకు చెప్పుకోవడానికి మీకు ఫోన్లు చేస్తామమ్మా 10 రోజుల నుంచి. మా విన్నపం విని ప్రధానమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మా విన్నపం వినండి అమ్మా. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పక్కన దవళేశంలో చాలా మంది బాధలు పడతారు, అస్వస్థత, ఒంట్లో బాగోలేని పరిస్థితి, మందులు ఇప్పించుకోలేని పరిస్థితి, అత్తగారికి తల్లిదండ్రులకి మాంగారికి బాధలు పడి అన్నం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మీ ద్వారా మాకేదైనా ఉపాధి కల్పిస్తే మేము కొంచెం సంతోషపడతామమ్మా, కాస్త తింటాం మేము, అది నేను చెప్తున్నాను. తప్పకుండా తప్పకుండా శైలజ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతిదీ ప్రపంచం చూస్తుంది. నరేంద్ర మోదీ గారు గాని, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి నేత గాని, ఇప్పుడు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు, మీ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇందుకు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తుంటే మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థం అవుతుంది. ఇంకొకటి, హోమియోపతి టాబ్లెట్స్ కూడా, కరోనా ఒకవేళ వచ్చినా మీ ప్రాంతంలో ఎవరికైనా వచ్చినా కూడా ఈ మందులు బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. గుజరాత్ హెల్త్ మినిస్టర్ కూడా దీని గురించి మాట్లాడింది, ఆర్సెనిక్ ఆల్బమ్ 30, దాని గురించి కూడా నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, శానిటేషన్ విషయంలో కానివ్వచ్చు, పోలీస్ వ్యవస్థ విషయంలో కానివ్వచ్చు, ఆశా వర్కర్లు డాక్టర్లు ఎవరికైనా ఇట్లా దగ్గు జలుబు లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్ కు పంపించడం, ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మీరు ఇళ్లలో ఉండండి, మేము అన్ని మీ దగ్గరగా పంపిస్తాం. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చెప్తూ ఉన్నారు, ఇక్కడ ప్యాకేజ్ రెడీ అవుతుంది, టమోటాలు లేకపోతే వంకాయలు ఇట్లా కూరగాయలన్నీ బండల్లో పెట్టి ఇంటి దగ్గర పంపిస్తాం అంటున్నారు. మరి ఇంకా మాకు చేరట్లేదు, నిత్యావసరాలు రావట్లేదు అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. మన రాజమండ్రి పక్కన ఉన్న ధవళేశ్వరంలోని శైలజ గారు లాంటి వ్యక్తులు, సీనియర్ సిటిజన్స్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పెన్షన్లు కూడా రావడం లేదని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద తక్షణం ఫోకస్ చేయాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ నేతగా డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం శైలజ గారు, తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ లో కూడా ఇట్లాంటి సమస్యల గురించి ఖచ్చితంగా, ఈ విషయం గురించి సెంట్రల్ గవర్నమెంట్ స్థాయికి వెళ్ళడంలో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఖచ్చితంగా వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయండి. థ్యాంక్ యూ. మాకు ఒక పండు ఫలము కూడా ఎలా పంపి